देवनी आशीस्सुलतो प्रजलंदरू सुख संतोषालतो उंडालनी कोरुकुंटुन्नट्लु नर्सापूर एम्मेल्ये चिलमुल मदन रेड्डी एम्मेल्सी शेरी सुभाष रेड्डी अन्नारु। कोल्चारम मंडलम रंगंपेट ग्राम शिवारलोनी श्री मदनानंद सरस्वती स्वामी आश्रमंलो निर्वहिस्तुन्न कृष्णानंद आराधन उत्सवाल कार्यक्रमंलो पाल्गोन्नारु। मेदक जिल्ला कोल्चारम मंडलम रंगंपेट ग्राम शिवारलोनी श्री श्री मदनानंद सरस्वती स्वामी आश्रम में धनुर्मासं पुरस्करिंचुकोनी गत रेंडु रोजुलुगा श्री कृष्णानंद आराधन कार्यक्रमालनु पीठाधिपति श्री श्री माधवानंद सरस्वती स्वामी आध्वर्यंलो घनंगा निर्वहिस्तुन्नारु। ई कार्यक्रमानिकी नर्सापूर एम्मेल्ये चिलमल मदन रेड्डी एम्मेल्सी शेर सुभाष रेड्डीलु हाजरै आश्रमंलो अम्मवारिकी प्रत्येक पूजा कार्यक्रमालु निर्वहिंची स्वामी आशीस्सुलु तीसुकोनि तीर्थ प्रसादालु स्वीकरिंचारु। एम्मेल्ये मदन रेड्डी एम्मेल्सी सुभाष रेड्डीलनु वेद मंत्रोच्चारणतो पंडितुलु शाल्वातो सत्करिंचि आशीर्वदिंचारु। ఈ ఆరాధన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ కోరబోయిన మంజులా కాశీనాథ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగ రమేష్ కుమార్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు సంతోష్రావు, బీఆర్ఎస్ నాయకులు బండి రమేష్, నాయని వెంకట్ గౌడ్, దొడ్ల ఆంజనేయులు శివప్ప గారి శ్రీశైలం, బీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీధర్ గుప్తా, నర్సాపురం ఆత్మ కమిటీ చైర్మన్ గోరె వెంకటరెడ్డి, కొమ్ముల రవీందర్ గౌడ్, బచ్చన్ గారి సత్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఈ క్షేత్రంలో ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి। చాలా పద్ధతిన భక్తులు కూడా దర్శించుకుంటారు, వస్తారు, చాలా సంతోషం। ఈ రంగంపేటలో ఈ ఆశ్రమంలో మన ప్రాంతానికి చాలా శ్రేయస్కరం, బ్రహ్మాండంగా స్వామి గారు కూడా మరి ఆశీర్వచన తప్పకుండా మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నర్సాపూర్లో సాగించి బ్రహ్మాండంగా ఇంకొక జడ్డాను కూడా ఈ ప్రాంతంలో చేస్తాను కూడా డిసైడ్ చేసి దాన్ని కూడా మండలంలో జనవరిలో పర్యవేక్షణ చేసి ఇంజనీర్తో సలహా తీసుకొని ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని కూడా వచ్చిన వాళ్ళు స్నానం చేస్తాను కూడా ఎప్పటికి నీళ్ళు ఉండేటట్టు మెట్లు అవన్నీ ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తాం। అందరూ కూడా మరి స్వామివారి ఆశీస్సులతో మన సపోర్ట్ నియోజకవర్గం అభివృద్ధి పనులు కావాలని ప్రయత్నం తప్పకుండా వారు కూడా సెలవిచ్చారు। మంచి టైం ఉన్నది, బాగా పనులు అవుతున్నాయి। బ్రహ్మాండానికి ఇంకా కూడా బ్రహ్మాండంగా నర్సాపూర్ అభివృద్ధి చేయడం వారు కూడా సెలవు ఇవ్వడం జరిగింది, చాలా సంతోషం।